ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నన్ను ఎక్కడికి రమ్మన్నాడు? వాడింకా రాలేదేంటి? నారాయణ, 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 నారాయణ సార్. నారాయణ లేడు సార్, ఇందాకే బయటికి వెళ్తూ కనిపించాడు. అవునా? ఏమైంది సార్? ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళదాం అనుకుంటే కారు స్టార్ట్ అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంతే కదా, నేను చూస్తాను సార్. మీరు ఒక 10 నిమిషాలు కూర్చోండి. త్వరగా చూడు. నన్ను రమ్మని చెప్పాడు, వాడు మాత్రం ఇంకా రాలేదు. పోనీ నేను వెళ్ళిపోదామంటే నేను వచ్చానమ్మా, వాడే రాలేదని పూర్ణకు చెప్తాడు. బాలాజీ, ఇంకెంతసేపు బాలాజీ? నేను తొందరగా వెళ్ళాలి. అసలు నారాయణ మనకెవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? నమస్కారం సార్. బాగున్నారా? నమస్కారం. నేను మీకు తెలుసా? బాగా తెలుసు సార్. పని నాదిగా. మీ పనా? ఏంటది? ఎందుకు బాబు కంగారు పడతారు? చెప్తాను కదా. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. జీవితమే చాలా విచిత్రం బాబు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అంతవరకు ఎందుకు? కాసేపట్లో ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా సార్? ఒకసారి ట్రై చేయండి సార్. బాలాజీ, స్టార్ట్ అయింది. చూడు, నేను చాలా చిరాక్గా ఉన్నాను. అనవసరంగా నీ మాటలతో మరింత చిరాకు పెట్టకు. వెళ్ళు. అలాగే బాబు, నేను వెళ్తాను, మిమ్మల్ని పంపిస్తాను. గండిపేటకి దారెటు బాబు. అదిగో అటు. ఆ
అన్నయ్య, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు గాని అసలు వాడు ఎవడమ్మా? నన్నెందుకు చంపాలనుకున్నాడు? వాడి పేరు నారాయణ అన్నయ్య. సూర్యం ఆశ్రమంలో ఉంటాడు. ఆ దేవరాజు అనుచరుడు రౌడీ. ఆయన మిమ్మల్ని ఇక్కడికి రమ్మనిది ఆ సూర్యం కదా, మరి వీడొచ్చాడేంటి? అర్థమైంది కదమ్మా, వాడు రాకుండా వీణ్ణి పంపించాడని. ఆ సూర్యం మిమ్మల్ని ఒంటరిగా రమ్మన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, అందుకే వచ్చాను. నా అనుమానమే నిజమైంది. ప్రాణస్నేహితుడు అనుకున్న వాడే ప్రాణం తీయాలనుకున్నాడు. అన్నయ్య అని పిలిచే నువ్వు అమ్మలా రక్షించావమ్మా. అది నా బాధ్యత అన్నయ్యా. పదండి, పెడదాం. పద. ఎందుకు పూర్ణ అనవసరంగా బాధపడతావు? ఇప్పుడేం జరగలేదు కదా, చిన్న దెబ్బే కదా. ఏంటి తాతి, ఇది చిన్న దెబ్బ? అసలు ఆ ముసలోడితో మాట్లాడొద్దు అని నేను చెప్పాను కదా. నాని నా మాట వినిపించుకోలేదు. నీ మీద కోపంతో ఉన్నవాడు నీకు స్నేహితుడు ఎలా అవుతాడు తాతి? నిన్ను ఓడిస్తానని శబ్దం చేసిన వాడు నిన్ను ఒంటరిగా రమ్మన్నప్పుడే అనుమానించాలి కదా తాతి. ప్రతి విషయంలోనూ మనకు అడ్డు తగులుతున్న మనిషి ఈరోజు నీ అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు. అవునన్నయ్య, అదృష్టం బాగుంది కాబట్టి మీకేం జరగలేదు. లేకపోతే ఆ తలుచుకుంటేనే భయం వేస్తోంది. సమయానికి నువ్వు వచ్చి రక్షించావు కదా. స్నేహితుడని నమ్మి వెళ్ళాను. శత్రువులా మారి ప్రాణాలు తీస్తాడని ఎలా ఊహిస్తాను? ఇదంతా సూర్యవన్నయ్యే చేయించాడంటారా? లేకపోతే ఇంకెవరు చేయిస్తారు పూర్ణ? వాడు తప్ప నా శత్రువులు ఎవరున్నారు? ఆ ప్లేస్కి రమ్మని చెప్పింది వాడే కదా. వాడి మీదున్న నమ్మకంతో నేను వెళ్ళాను, కానీ వాడు రాలేదు. మనిషిని పంపించాడు. నన్ను మట్టిలో కలిపేయమని చెప్పినట్టున్నాడు, అందుకే నా మీద అటాక్ చేశాడు. కానీ ఏం కాలేదు కదా, వదిలేసి. ఇదంత తేలిక వదిలేసే విషయం కాదన్నయ్యా. ఆ సూర్యం గారు ఒకప్పుడు దేవరాజుని మంచి మనిషిగా మార్చారని చాలా గొప్పగా చెప్పుకునేవారు. రౌడీ షీటర్ని రాజకీయ నాయకుడిని చేసిన గొప్ప మనిషిని అందరూ పొగిడేవారు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, ఆ దేవరాజుని మారినట్టు నటించమన్నారు అని. లేకపోతే దేవరాజే లేడు, చనిపోయి ఎన్నో ఏళ్లైంది. అప్పుడు దేవరాజు చుట్టూ ఉండే రౌడీలు ఇప్పుడు సూర్యం చుట్టూ ఉన్నారన్నమాట. వాళ్ళని ఈయన చేరదీస్తున్నారు, తన చుట్టూ రక్షణ వలయంగా పెట్టుకున్నారు. వాళ్ల మనిషే కదా మీ మీద అటాక్ చేసింది. స్నేహితుడు చచ్చిపోతేనే బాగుండునని నేనంటేనే మీరు తట్టుకోలేకపోయారన్నయ్యా. వదిన కూడా మీ స్నేహం గురించి చాలా గొప్పగా చెప్పింది, కానీ అదే స్నేహితుడు
ఈరోజు మీ ప్రాణాలని తీయాలనుకున్నాడు. చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలుస్తూనే వదిన పసుపు కుంకాలు తీసేయాలని అనుకున్నాడు. నిజంగా రక్తం పంచుకుని పుట్టిన అన్నయ్య అయితే ఇంత దారుణానికి దిగేవాడా? చూడు తాతి, ఈ విషయంలో నువ్వు క్షమించినా నేను క్షమించను. మీ ప్రాణాలు తీయాలనుకున్న వాడికి తగిన శిక్ష పడాల్సిందే. ఇన్నాళ్ళు ఎన్ని గొడవలు పెట్టుకున్నా పోనీలే అని వదిలేశాను. ఈ విషయంలో అలా వదిలేస్తాను అంటే మాత్రం ఊరుకునేదే లేదు. ముందే చెప్తున్నాను తాతి. వద్దమ్మా, వద్దు. నీ జీవితం బాగుండాలని అనుక్షణం నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇంకేది ఆలోచించే పరిస్థితిలో లేను. నన్నంతం చేయాలనుకోవడం వాడి మూర్ఖత్వం. దానిని అక్కడితో వదిలేసే, ఇంకెక్కువ పట్టించుకోకు. లేదండి, వీళ్ళందరూ చెప్పినట్టు ఈ విషయం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. నమ్మించి మోసం చేయడం సరికాదు. అదేంటి సూర్యం గారు, ఏదో ముఖ్యమైన పనిని అక్కడ అంత కంగారు పడ్డారు, అలాంటిది ఇక్కడ తీసుకొచ్చారేంటి? శంకర్తో మాట్లాడదామని ఇక్కడికి రమ్మన్నాను బాలాజీ. వాడు ఎక్కడ నా కోసం ఎండ్లో వెయిట్ చేస్తాడేమో అని అంతలా కంగారు పడ్డాను. సార్, శంకర్ గారిని రమ్మన్నారా? ఆయన ఒప్పుకున్నారా? మీ నీడంటేనే పడని మనిషి మీతో మాట్లాడడానికి వస్తానన్నారా? బాలాజీ, వాడికి నా మీద కోపం పెరిగిందేమో కానీ మా స్నేహం మాత్రం చచ్చిపోలేదు. వాడు నన్ను ఎన్ని మాటలన్నా వాడిని చూడకుండా నేను ఉండలేను. రాకుండా వాడు ఆగలేడు. అలకలు మావే, అభిమానము మాదే. మా ఇద్దరిని విడదీసే శక్తి ఈ ప్రపంచంలో లేదు. మీ స్నేహాన్ని నేను తక్కువ చేయడం లేదు సార్, కానీ వర్షాన్ని మీరే దూరం చేశారనే కోపంలో ఉన్నారు కదా, అందుకే వస్తారా అని అనుమానం వచ్చింది. నువ్వు చెప్పింది నిజమే బాలాజీ. మేము దూరంగా ఉన్నంత వరకు మా మధ్య దూరం పెరుగుతూనే ఉంది. అదే ఒకసారి మనసారా మాట్లాడుకుంటే అపోహలు తొలగిపోతాయి. అందుకే రమ్మన్నాను. మంచి పని చేశారు సార్. మీరిద్దరూ కలవాలన్నదే మా అందరి కోరిక. కానీ ఏం చేసైనా సరే మా ఇద్దరిని విడగొట్టాలన్నది ఆ మహేశ్వరి కోరిక. ఆ అవకాశం ఇవ్వకూడదనే ఈ మీటింగ్ పెట్టాను. చాలా సమయమైంది సార్. నిజానికి ఆయన మనకన్నా ముందే రావాలి. రాలేదు, ఇంకా వస్తారన్న నమ్మకం కూడా లేదు. పదండి సార్, వెళదాం. నా చెల్లెలు పూర్ణ చెప్పిందని వాడితో మాట్లాడాను బాలాజీ. వాడు వస్తానని నాకు మాటిచ్చాడు. మనకి కారు ట్రబుల్ ఇచ్చినట్టు వాడికి ఏదైనా ట్రబుల్ వచ్చిందేమో. ఉండు, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. వద్దు సార్, తన భార్య మాట కాదనలేక ఆవిడ ముందు వస్తానని మీకు మాటిచ్చారు. కానీ మీతో కలవడం,
మాట్లాడడం అతనికి ఇష్టం లేదని ఇలా స్పష్టం చేశారు. మీరు స్నేహాన్ని కోరుకుంటున్న ఆ శంకర్ ప్రసాద్ గారు మాత్రం మీతో శత్రుత్వాన్నే పెంచుకుంటున్నారు సార్. ఇప్పుడు మీరు ఫోన్ చేసినా మాట పడడం తప్ప మరింకేం ఉండదు సార్. పదండి సార్, వెళదాం. ఏంటి నారాయణ, మాట్లాడాలని అంత కంగారుగా అన్నిసార్లు ఫోన్ చేసా, ఏం మాట్లాడాలి? అలా అడుగుతారేంటి మేడం? మీరు నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి? అంతా నేను చెప్పినట్టే జరిగింది కదా. ఎక్కడ జరిగింది మేడం? శంకర్ ప్రసాద్ గారి మీద నాతో దాడి చేయించారు, మీరు వచ్చి కాపాడారు. శంకర్ గారికి తనను చంపబోయానన్న కోపం ఉంటుంది కదా. అటు సూర్యం గారికి ఈ సంగతి తెలిస్తే నన్నే చంపేస్తారు. రెండు సింహాల మధ్య నన్నే బలిపశువుని చేశారు. నాకేమైనా జరిగితే మీ పేరే చెబుతాను. నారాయణ, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అటాక్ నువ్వు చేసినా, శంకర్కి కోపం సూర్యం మీద పెరిగింది. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేస్తే సూర్యంతో పాటు నువ్వు కూడా అరెస్ట్ అవుతావు. శిక్ష సూర్యానికి పడుతుంది, నువ్వు బయటకు వచ్చేస్తావు. అదేలా మేడం? అర్థమైందిగా? అలా చేయి, ఒక్క నిమిషం ఉండు. నమస్కారం శంకర్ ప్రసాద్ గారు. నమస్తే సే గారు. చెప్పండి సార్, రమ్మని ఫోన్ చేశారు, ఏమైంది? మా అన్నయ్య మీద హత్యా ప్రయత్నం జరిగింది సార్. ఆ విషయం చెప్దామని రమ్మని చెప్పాము. ఇజ్ ఇట్? ఎలా జరిగింది సార్? ఇది సార్ జరిగింది. మీకెవరి మీద అయినా అనుమానం ఉందా? ఉంది. అతని పేరు సూర్యం. మా తాతి అంటే అతనికి పడదు, కానీ అతను రమ్మన్నాడని మా తాతి అక్కడికి వెళ్లారు. అప్పటికీ నేను చెప్తూనే ఉన్నా వెళ్ళొద్దు తాతి అని, కానీ మా తాతి నా మాట విననేలేదు. ఒకప్పుడు స్నేహితుడు కదా అని వెళ్ళాడు, కాని వాడు మా తాతిని చంపాలని చూశాడు. ఏంటి సార్ ఇది? అతనంటే గిట్టనప్పుడు ఒంటరిగా ఎందుకు వెళ్ళారు? మాట్లాడాలని ఒంటరిగా రమ్మన్నాడు సార్, కానీ ఇలా నా మీద అటాక్ చేయిస్తాడని నేను అస్సలు ఊహించలేదు. ఒక మనిషి మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చంపాలని చూడటం ఎంత దుర్మార్గమో చూడండి. అన్నయ్య అని అతన్ని ఎంతో నమ్మాను. ప్రేమగా చెల్లెమ్మ అని పిలుస్తూ నా పసుపు కుంకాల్ని దూరం చేయాలని చూశారు. అతన్ని మాత్రం వదలకండి ఎస్ఐ గారు, వదలకండి. అలాగే మేడం.
వస్తాను సార్. మంచిది సార్. వస్తానని చెప్పిన వాడు ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు చలపతి గారు. ఒకసారి మీకు చెప్పాను కదండి, శంకర్ గారు మిమ్మల్ని నమ్మలేదు సూర్యం గారు. అందుకే చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఉంటారు. లేదు చలపతి గారు, శంకర్కి నా మీద ఎంత కోపం ఉన్నా వస్తానని చెప్పాడంటే వస్తాడు, రాలేదు అంటే ఆ మహిమ నాటపుల్ల వేసి ఉండాలి. ఎలాగైనా శంకర్ని కలిసి మొత్తం విషయం క్లియర్గా చెప్పాలి. నా చెల్లెలు నా మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలి. అక్క.